శంభో శంకరా. హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్ లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజించండి. నాది కూడా సేమ్ కోరికే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ తమిళగాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమతల్ உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. ரங்கராவ், ரங்கராவ், இதுகோ ரங்கராவ். ஏவிட்டே ஆ காவு கேக்கலு, பக்கிண்டி குறாடு ఏమైనా కన్ను కొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఇంకొస్తాంట. ఆ ఎదిరిన తర్వాత నా ముగ్గును చూసి మూతి మూడు వంకలు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిట? అది నిజమేనే. పద, దానికి ఎండింగ్ దాని ముగ్గు ఫినిషింగ్ పాడదాం. ఒరే అలగవేల్, రారా బయటికి. నీ పెళ్ళాం ఏమన్నా పెద్ద ముగ్గు చూద్దని అనుకుంటానా? నా పెళ్ళాం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడి అయితే రారా బయటికి. ఇది బందదా, పట్టుకో. ఇది వాళ్ళదేగా. నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగల కొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా, మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఎన్నప్పా న్యూసెన్స్, ఎన్నప్పా ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ? నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండే. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావురా పొట్టి విధవా? పొడుగు విధవా, నీ అప్పుడే పేసిస్తా ఉన్న కన్నీళ్ళే అప్పుడే పుడింగిట్టి చిరంజీవి టస్ ఇరికే అదికి డొనేట్ పండ్రే. ఎన్నంగా అవరోడ పేసరిది, అడిగ అడిగే అడిగే అంటే అడింగు అడింగు అని సౌండ్ చేస్తాంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటాంది కదూ. పారిపోమని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. కొట్టమంటుందా? నన్ను ఆపుకే, నన్ను ఆపుకో. రంగారావు, వాణ్ణి కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా, బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇది ఒక తొక్కలో బోర్డర్, దీన్ని దాటానికి బిల్డప్. దాటాడు తాగిటమ్మా? దాటమే కదరా, నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. నీళ్ళు పోస్తావా? రే, ముగ్గులు జరపడం గొప్ప కదరా. రేపు మీ వాడు మా వాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో, పగలా. ఇది కూడా తగలడింది. కూర్చోవే. పుట్టుడు కూడా వచ్చాడు. ఏమయ్యా, నువ్వు బాల్ రుద్దుతున్నావా? లోపల దొరదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. ఎన్నడా బౌలింగ్ ప్రమాణం చూస్తే, మన వాడు బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డై మీ వాడు అవలదా మటాష్, అవలదా అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. డై ఎయిరా సిక్సర్. డై కొట్రా బాబడి. కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో పురుగా కనపడి. కుదిరింది. ఎప్పుడు అడిగినా ఉనికి క్రికెట్ ఆట తెలియమా? బజార్ లో కర్రాబిళ్ళ మాదిరి ఆడితే తెలియపోతే ఎందుకు ఆడతావా? తెలుసా పుల్లకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో? పోయిందిగా. ఇంకా అప్ప
రక్తాన్ని పాతుకురే. ఏంట్రా నువ్వు పాకేది? మురుగా, వేల్ మురుగా, ఆండవా, బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి. మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో? ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. అబ్బా ఒరే, అసలే బాల్ దెబ్బ, లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా, ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో, ఏమీ లేదని చెప్పాడా? డామేజ్ ఏం లేదని చెప్పారు. డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం, నీ మేలు కోరి చెప్తున్నాను. సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూపించుకో. అసలే పెళ్లి కావాల్సినోడు. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గెడ్డం లేకుండా కూడా బతకొచ్చు, కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే. నువ్వు మగాళ్ళ తిరగకుండా బట్టలు కారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూచేస్తుంది, 10 మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తొమ్మకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా? నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా? కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది. అదొకే, ఇదిగో ఆరే. లుంగి కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్టలు లేకుండా చేస్తా. మురుగా, ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా అడుక్కోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీ షర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు. తీసుకోండి, రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. దానవీర సూరకర్ణ. అరే పదం రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రాయర్ బనేంతో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే, ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేనేమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సంతం చేసుకున్నారో ఏమో, బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవును, నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే. దానం తర్వాత ముందు మీకు టీ షర్ట్లు ఎవరిచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు, కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి చూడండి చిత్రం, విచిత్రం ఈ రసనగరు. అన్నా వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అన్నమాట. వేసుకో కోలా, చూసుకో పెప్సీ కోలా, వేసుకో కోకోలా, టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు? ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలన్నీ ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరింది ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్సులు ఆడతారన్నమాట. లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నారు. సార్ పోస్ట్. రే అడగ వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బు పోయి గుళ్లలో పంచిపెట్టం కాదు, నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ గ్లాస్ లా చూసుకున్నావు, ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకేనా? జాగ్రత్త. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు, నీకు కండిపా ఆ ఉద్యోగం వచ్చింది. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదుకు. బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో చూసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా? మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. లెటర్ పోడు. జాగ్రత్త. రే మురుగా, ఎందుకన్నా మంచిది, సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ కేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు. కానీ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే.
వీళ్ళని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి.